नमस्ते 2020 न्यूज़ की स्वागतम नेनु चांसी रानी डीटेल्स चूद्दाम। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు నంద్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు। ఇదికోసం ఆయన ఉదయం 8:30 తాడేపల్లి నుంచి బయలుదేరబోతున్నారు। నేరుగా ఆయన కర్నూలు జిల్లా ఓర్వకలకు చేరుకుంటారు। అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి భూమిపూజ చేస్తారు। ఇక న్యాయ యూనివర్సిటీకి భూమిపూజ తర్వాత సీఎం జగన్ నంద్యాల జిల్లాకి వెళ్తారు। బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు। అక్కడే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేయబోతున్నారు సీఎం జగన్। లబ్ధిదారుల ఖాతాలో నగదును జమ చేస్తారు। సాయంత్రం తిరిగి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు సీఎం జగన్। సీఎం జగన్ పర్యటన కోసం రెండు జిల్లాల అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది। భారీగా పోలీసులను మోహరించింది। ఏపీలో అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయంను చూపెడుతూ మరోసారి అధికారం దక్కించుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది। ఇప్పటికే దాదాపు అన్ని శాసనసభ స్థానాలకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది। ఇక ఇప్పుడు అభ్యర్థుల అంతిమ ప్రకటనకు రంగం సిద్ధమైంది। వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్నెల 16న ఇడుపులపాయకు వెళ్లబోతున్నారు। వైఎస్ఆర్ ఘాట్ వేదిక అసెంబ్లీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి వైసీపీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు। 2019 ఎన్నికల సమయంలోనూ ఆయన ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల లిస్టును ప్రకటించారు। ఇప్పుడు మరోసారి ఇన్నెల 16న సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని భావిస్తున్నారు। అభ్యర్థుల జాబితా రిలీజ్ తర్వాత జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు। ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గజనతో ఎన్నికల శంఖరావం పూరించిన సీఎం జగన్ మళ్ళీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది। ఇక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18న ప్రచారం మొదలుపెడతామని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి। ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి అదే రోజు విజయవాడ వెస్ట్ నెల్లూరు రూరల్లో ఆయన ప్రచారంలో పాల్గొనొచ్చని తెలుస్తోంది। రోజుకు రెండు లేదంటే మూడు బహిరంగ సభలు రోడ్ షోలలో సీఎం జగన్ పాల్గొనేలా పార్టీ వర్గాలు ఒక షెడ్యూల్ను రూపకల్పన చేస్తున్నాయి। ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్టుగా తెలుస్తోంది। వైసీపీ ఫైనల్ లిస్టుపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు। దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు నేతలు। ఈ నెల 16న అభ్యర్థుల ఫైనల్ లిస్టు ప్రకటన ఉండడంతో అసమ్మతి నేతలతో సీఎం జగన్ వరుసగా భేటీ అవుతున్నారు। నరసరావుపేట సత్తెనపల్లి నగర నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ చేస్తున్నారు। ఆయా నియోజకవర్గాలకు చెందిన అసమ్మతి నేతలకు మాట్లాడిన జగన్ ముందుగా నరసరావుపేట అసంతృప్త నేతలతో సమావేశమయ్యారు। ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో భేటీ అయ్యారు। గోపిరెడ్డి వైపు నుంచి రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని జగన్కు వివరించారు ఆరుగురు అసంతృప్త నేతలు। దీంతో ఇక ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు। నగర నియోజకవర్గ పంచాయతీని సెట్ చేశారు జగన్. నగరిలో అసమ్మతి నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు। నగరి టికెట్ విషయంలో రోజాకు కూడా క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్ అందరూ కలిసి పనిచేయాలంటూ సూచించారు। సత్తెనపల్లి అసంతృప్త నేతలతో కూడా సీఎం జగన్ సమావేశం నిర్వహించారు। నియోజకవర్గంలో పలువురు నేతల మధ్య గ్యాప్ ఉంది। దీంతో మంత్రి అంబటి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో భేటీ అయ్యారు। అంబటిని గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ అసంతృప్త నేతలకు చెప్పారు సీఎం జగన్। తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల రెండో జాబితా నేడు రిలీజ్ కాబోతుంది। మరికొద్ది గంటల్లో ఏ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థులు తేలిపోబోతుంది। ఫస్ట్ లిస్టులో చోటు దక్కని నేతలంతా సెకండ్ లిస్టు కోసం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు। దీంతో అభ్యర్థుల్లో ఒకంత టెన్షన్ కూడా కనిపిస్తోంది। జనసేన బీజేపీలకు 31 స్థానాలు పొత్తులో భాగంగా కేటాయించింది టీడీపీ. అయితే ఎక్కడెక్కడ ఏ స్థానాలు అన్నది మాత్రం క్లారిటీ లేదు. వీటిపై ఇవాళ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇవాళ టీడీపీ జాబితాలో కొత్త ముఖాలు తెరపైకి వస్తాయా లేక సీనియర్స్కి అవకాశం కల్పిస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. పార్టీలోని పలువురు సీనియర్స్ ఈ జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తొలి జాబితాలో 94 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ జాబితా అభ్యర్థుల్ని ఇవాళ ప్రకటించబోతుంది. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలను జనసేన బీజేపీలకు కేటాయించడంతో మరో 50 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించాల్సి ఉంది. అలాగే 8 పార్లమెంటు స్థానాల్లో జనసేన బీజేపీలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 17 మంది పార్లమెంటు అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. 50 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాలు కలిపి మొత్తం 67 మంది అభ్యర్థులు ఎంతమందికి రెండో జాబితాలో చోటు దక్కుతుంది అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. ఆశావహులకు ముచ్చమటలు పడుతున్నాయి. ఇవాళ ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని ప్రకటించేస్తామని అధినేత చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో ఆ సంఖ్య ఎంతనేది మాత్రం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. జనసేన అని పవన్ కళ్యాణ్ పలువురు సీనియర్ నేతలతో ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై చర్చించారు. ఇప్పటికే 6 అభ్యర్థులను ప్రకటించిన జనసేన అని ఇవాళ పూర్తి స్థాయి లిస్టును ప్రకటించేందుకు రెడీ అయిపోయారు. టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు సీట్లు దక్కాయి. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన కసరత్తు చేశారు. గత 2 రోజుల నుంచి అర్ధరాత్రి వరకు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజీ పడకుండా సర్వేలు ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ పార్టీకి కేటాయించిన సీట్లను ఎక్కువ శాతం జనసేన బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో తీసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఐదుగురు అభ్యర్థుల జాబితాని గతంలోనే విడుదల చేశారు పవన్ కళ్యాణ్ మొత్తం అభ్యర్థులను ఒకే జాబితాలో విడుదల చేయాలని భావించినప్పటికీ ఇది సాధ్యం కావట్లేదు అందుకే ప్రస్తానికి 10 నుంచి 12 స్థానాలు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది మొన్ననే నిడదవోలకు కందుల దుర్గేష్ను అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ దీంతో జనసేన ఆరుగురు అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లుగా తెలిసింది ఇవాల 10 నుంచి 12 మంతో లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అదే విధంగా రెండు పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది కమలం పార్టీ గెలుపు గురాలకే అవకాశం ఇస్తామని చెప్పిన బీజేపీ నిన్న పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది సెకండ్ లిస్ట్ లో 11 రాష్ట్రాల నుంచి 72 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మొత్తం 72 మంతో కూడిన సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేశారు లోక్సభలో మొత్తం 543 స్థానాలు ఉంటే బీజేపీ ఇప్పటివరకు సొంతంగా 267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఫస్ట్ లిస్ట్ లో 195 తాజా లిస్ట్ లో 72 మంది పేర్లను సెకండ్ లిస్ట్ లో భాగంగా తెలంగాణలోని మరో 6 లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ మెదక్ లోక్సభకు రఘునందన్ రావు ఆదిలాబాద్ గోడెం నగేష్ మహబూబాబాద్ సీతారాం నాయక్ నల్గొండ నుంచి సైద్ రెడ్డి పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ అవకాశం కల్పించారు అధిష్టానం తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా తొలి లిస్ట్ లో 9 స్థానాలకు తాజా లిస్ట్ లో 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది అయితే ఖమ్మం వరంగల్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది సెకండ్ లిస్ట్ లోను మాజీ బీఆర్ఎస్ నేతలకు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది మొత్తం 6 స్థానాలకు ప్రకటించగా ఇందులో ముగ్గురు బీఆర్ఎస్ మాజీలే ఉన్నారు బీజేపీ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్ లో కేంద్ర మంత్రులు సీనియర్ నేతలకు టికెట్లు దక్కాయి ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నాగపూర్ నుంచి నితిన్ గడ్కరీ బరిలో నిలుస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ లోక్సభ స్థానంలో అనురాగ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు బీజేపీలో కీలక వ్యక్తిగా ఉన్న తేజస్వి సూర్యను బెంగళూరు సౌత్ నుంచి బరిలో దింపుతోంది బీజేపీ మరోవైపు నిన్న హర్యానా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కర్నూల్ నుంచి ఆయన్ను పోటీలో దింపుతోంది బీజేపీ అధిష్టానం బుధవారం ఎమ్మెల్యే పదవికి కూడా మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైన మారుతున్న పరిణామాలతో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది తాజాగా మరో వామపక్ష పార్టీ అయిన సిపిఎం బీఆర్ఎస్ తో జత కలిసే అవకాశం కనిపిస్తోంది బీఎస్పీకి పోటీ చేసేందుకు నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ ఈ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయ పార్టీని ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ ఎత్తులు పయ్యెత్తులతో రెడీ అవుతోంది రెండు జాతీయ పార్టీలను విభేదించే పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది బహుజన సమాజ్ పార్టీతో ఇప్పటికే బీఆర్ఎస్ ఓ అవగాహనకు వచ్చింది ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని 10 రోజుల క్రితమే అంగీకారానికి ఇరు పార్టీలు వచ్చాయి అయితే ఈ టీంతో కలిసేందుకు సిపిఎం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది ఇక కలిసి పోటీ చేసేందుకు అవగాహనకు వచ్చిన బీఆర్ఎస్ బీఎస్పీలో సీట్ల సర్దుబాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు రాష్ట్రంలోని 17 స్థానాల్లో 3 స్థానాలు కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ ముందు ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే నాగర్ కర్నూల్ స్థానంలో అవకాశం కల్పించేందుకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది బహుజన్ సమాజ్ పార్టీకి 2 స్థానాలు కేటాయించేందుకు బీఆర్ఎస్ కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది ఆదిలాబాద్ స్థానాన్ని తనకు కేటాయించాలని బీఎస్పీ కోరుతోంది వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరో 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వరి ముదిరాజ్ పేర్లను ప్రకటించారు జహీరాబాద్ పార్లమెంటర్ స్థానానికి గాలి అనిల్ కుమార్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి బాచిరెడ్డి గోవర్ధన్ నిర్ణయించారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో చర్చించారు వారు చెప్పిన అభిప్రాయాలకు అనుగుణంగా కేసీఆర్ లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేశారు ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలతి కవిత కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను తొలి జాబితాలో ఖరారు చేశారు అనంతరం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నం శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు దీంతో మొదటి రెండో జాబితాల్లో కలిపి మొత్తంగా 9 మంది లోక్సభ స్థానాల్లో 6 అభ్యర్థులు ఖరారయ్యారు మిగిలిన 8 స్థానాల్లో 2 బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉంది ఇక మిగిలిన మరో 6 స్థానాలకు త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు చేయబోతున్నారు
వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్లో రోజంతా ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండాలని రమేష్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్తో జరిగిన సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని క్లారిటీ ఇచ్చారు. 4 గంటల పాటు వరంగల్ నేతతో కేసీఆర్ సమావేశమయ్యారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఆరూరి రమేష్ తేల్చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. తాను అమిత్ షాను కూడా కలలేదని చెప్పారు రమేష్. ఇక అంతకుముందు హనుమకొండలో ఆరూరి రమేష్ నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే విషయంపై ఆయన తొడత తన నివాసంలో మీడియా సమావేశం పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య అక్కడకు చేరుకుని రమేష్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. ఎర్రబెల్లి కారులో ఆరూరిని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆరూరి అనుచరులు ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆరూరి కారు జనగాం జిల్లా పెంబర్తి చేరుకోగానే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆరూరి కారును బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆయన్ను తమ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కారు నుంచి ఆరూరిని బయటకు లాగేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఇక బీఆర్ఎస్ నేతలు ఆరూరిని కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఆరూరి చెప్పడంతో ఈ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడినట్లయింది. కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీవీ సీరియల్ తలపిస్తోంది. లిస్టు తయారీలో హస్తం పార్టీ పెద్దలు ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ 2 నెలల క్రితమే మొదలుపెట్టింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే మొత్తం 309 వచ్చాయి. 2-3 సమావేశాలు నిర్వహించి దరఖాస్తులను స్క్రూటినీ చేసింది స్క్రీనింగ్ కమిటీ. డీసీసీలు, నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ ను ఏఐసీసీకి పంపింది. ఆ తర్వాతే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ప్రక్రియపై కసరత్తు చేసి ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక నేడో రేపు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టబోతుండగా ఇప్పుడు మళ్లీ అభిప్రాయ సేకరణ అంటూ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కథను మొదట తీసుకొచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన 4 స్థానాలకు మినహా మిగతా 13 స్థానాలకు పార్లమెంట్ల వారీగా నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. అయితే మిగిలిన 13 స్థానాల్లో కూడా దాదాపు 8 నుంచి 9 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఇప్పటికే క్లారిటీ రాక కేవలం 4 నుంచి 5 స్థానాల్లో 2-3 అభ్యర్థులు పోటీ పడుతూ ఉండడంతో సందిగ్ధం నెలకొంది. మరోవైపు పోటీ ఉన్న స్థానాలపై ఏఐసీసీ ఫ్లాష్ సర్వే చేయించింది. అంటే మిగిలిన అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఇక రాష్ట్ర పార్టీ ప్రమేయం ఉండదని క్లారిటీగా అర్థమవుతోంది. జీవో 317, జీవో 46పై తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ ఉద్యోగ సంఘాలతో భేటీ కాబోతుంది. మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తో కూడిన ఈ కమిటీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులు స్వీకరించబోతుంది. జీవోలు 317, 46 వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీకి వివరించాలని ఇటీవల జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విజ్ఞప్తులు స్వీకరించడంతో పాటు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు తమ సమస్యలు కేబినెట్ సబ్ కమిటీకి చెప్పుకునేందుకు ఉద్యోగులు రెడీ అయ్యారు. దేశ భవిష్యత్ అవసరాలు, ప్రాధాన్యాలను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు ప్రధాని మోదీ. అందువల్లే దేశంలో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు నెలకొల్పడంలో జాప్యం జరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారత ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. నిన్న 125,000 కోట్ల విలువైన సెమీ కండక్టర్ ప్లాంట్కు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా గుజరాత్లో 2, అస్సాంలో 1 ఏర్పాటు కాబోతున్నాయి. ఇక తొలిసారిగా 1960లో సెమీ కండక్టర్ల తయారీ కోసం భారత కళ్ళ కడదని, అప్పటి నుంచి దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు వాటి ప్రాధాన్యం గుర్తించలేకపోయాయంటూ విమర్శించారు మోదీ. భవిష్యత్ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టలేకపోవడంతో ఈ రంగంలో భారత్ చాలా వెనుకబడిందని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా సెమీ కండక్టర్ల తయారీకి సిద్ధమైందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రక్షణ, బీమా, టెలికాం రంగంలో ఎఫ్టీఐలను ఆకర్షించేందుకు సరళతరమైన విధి విధానాలు రూపొందించినట్టుగా ప్రధాని తెలిపారు. హిమాచల్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు కాంగ్రెస్ పడిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ టార్గెట్ గా విమర్శలు సంధించారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖీందర్ సింగ్ సుకు. కాంగ్రెస్ విజయాన్ని జీర్ణించుకోలేని బీజేపీ ధనబలంతో అధికారం దక్కించుకోవాలని చూస్తున్నట్టు ఆయన ఆరోపించారు. నిన్న షిల్లాయి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రస్తుతం హిమాచల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ఆరోపించారు సీఎం సుకు. ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందంటూ ఆరోపించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. హిమాచల్ ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఈ కుట్ర వెనుక ఉన్న వారిని క్షమించబోరన్నారు. హిమాచల్లో బీజేపీ ఆటలు సాగమన్నారు సీఎంసీకు.
కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. తాను అధికారం కోసం ఆశపడే వ్యక్తిని కాదని, మాజీ సీఎం వీరభద్ర సింగ్ ఎన్నోసార్లు తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారని, కానీ తాను మాత్రం పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటానని తెలిచారు. తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు సీఎం సుకు. ఇక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇంకా పరిష్కారం లభించలేదని, కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారని సుకు అన్నారు. రాష్ట్రంలో వేలాది మంది ప్రజలను వాళ్ళు మోసం చేశారని ఆరోపించారు. మహిళా ఓటర్స్ పై కాంగ్రెస్ పార్టీ వరాల వర్షం కురిపించింది. స్త్రీల సంక్షేమమే లక్ష్యంగా నారీ న్యాయ గ్యారంటీని ప్రకటించింది. ఈ పథకాల ద్వారా ఏటా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. మహాలక్ష్మి, ఆది, ఆవది, పురాహక్, శక్తికా సమాన్, అధికార్ మైత్రి, సావిత్రిబాయి పులే హాస్టల్ లాంటి ఐదు గ్యారంటీలున్నాయి. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగే కొత్త రిక్రూట్మెంట్లలో సగానికి పైగా మహిళలకు రిజర్వేషన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీలను వివరించారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ ఆదాయానికి కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు చేయబోతున్నారు. మహిళలకు వారి హక్కులపై అవగాహన పాటు సాధికారం కల్పించేందుకు ప్రతి పంచాయతీలో ఒక పారాలీగల్ ప్రొఫెషనల్ను నియమించబోతుంది. శ్రామిక మహిళలకు సురక్షితమైన ఆవాసం కల్పించేందుకు జిల్లా ప్రధాన కార్యాలయంలో పనిచేసే మహిళలకు ఒక హాస్టల్ను నిర్మించబోతుంది. ఎలక్టోరల్ బాండ్ల కేసులో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ సుప్రీంకోర్టు గడువులోగా వెల్లడిస్తామని తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలంటూ కోరారు రాజీవ్ కుమార్. ఇక 2024 ఫిబ్రవరి 15 మార్చి 11 నాటి ఆర్డర్లో ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మార్చి 12 ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘానికి ఎస్బీఐ అందించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్లో పోస్ట్ చేసింది. మరోవైపు 2019 నుంచి 2024 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేసినట్టుగా ఎస్బీఐ తెలిపింది. ఇందులో ఇప్పటికే 22,030 బాండ్లను రీడీమ్ చేసినట్టుగా వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి బాండ్ల డేటాను సమర్పించినట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. ఆ సమాచారాన్ని పెన్ డ్రైవ్ లో ఈసీకి అందించినట్టుగా చెప్పింది. 2 పీడిఎఫ్ ఫైళ్ల రూపంలో పాస్వర్డ్ ప్రొటెక్షన్ తో కూడా ఇచ్చినట్టుగా చెప్పింది. ఈ మేరకు నిన్న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జమీలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇవాళ రిపోర్ట్ ఇవ్వబోతోంది. దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదంతో జమీలి ఎన్నికల నిర్వహణ మన దేశంలో ఎంతవరకు సాధ్యం, ఇతర అంశాలపై వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు సేకరించిన కోవింద్ కమిటీ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి నివేదిక సమర్పించబోతోంది. యుక్రెయిన్కు మద్దతుగా అమెరికా సైన్యం పంపితే అణుయుద్ధం తప్పుదన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పశ్చిమ దేశాల నేతలను ఆయన హెచ్చరించారు. ఈరోజు 15 నుంచి 17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నిన్న పుతిన్ మీడియాతో మాట్లాడారు. అకారణంగా యుక్రెయిన్పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మళ్లీ పాత ప్రత్యర్థులే తలపడబోతున్నారు. పాత ప్రత్యర్థుల మధ్య మళ్లీ పోటీ జరగబోతుంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ బరిలోకి దిగబోతున్నారు. ఈ మేరకు ఇద్దరి అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. జార్జియా, హవాయి, మిసిసిపి, వాషింగ్టన్ జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతును బైడెన్ కూడగట్టుకున్నారు. ఇక ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి రావాల్సినటువంటి ప్రతినిధుల మద్దతును ఇప్పటికే దక్కించుకున్నారు. దీంతో బైడెన్ను ఆగస్టులో షికాగోలో జరగబోతున్న డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు. ఇక రిపబ్లికన్ అభ్యర్థిగా జూలైలో ట్రంప్ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. దీంతో గత ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన నేతలు ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.